హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు నాయుడు, ఆయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు మతాల గురించి, కులాల గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు, నేను పుస్తకాలు చదివా, అవి చదివా, ఈ చదివా, నా విధి విధానాలు అంటాడు. అసలు ఆ విధి విధానాలు అంటే ఏంటో ఆయనకి ఏమైనా తెలుసో తెలియదు, నాకు అర్థం కావట్లా. కులాల గురించి మతాల గురించి మాట్లాడినని చెప్పి ఎక్కువ ఆ రెండు గురించి మాట్లాడే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఆయనే పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ప్రసాదం తింటాడా తినడా నాకు తెలియదు, నువ్వు వెళ్ళి సార్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు తింటాడో తినడో తెలుస్తుంది. ఆయన పాదయాత్ర బిగించేసినప్పుడు తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపై వెళ్ళి పాదయాత్ర మొదలుపెట్టాడు. ఇచ్చావరం నడుచుకుంటూ వెళ్ళినాక అక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్లో తిరుపతి వెళ్ళి అలిపిరి నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళి దర్శనం చేసుకుని మసీదుకి చర్చికి వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కులం ఏంటో మతం ఏంటో ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఆయనకేంటి? రెండు చోట్ల ఓడిపోయి పార్టీ పెట్టి డిపాజిట్లు ఎక్కడ రానటువంటి నాయకుడు వచ్చి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడా? చంద్రబాబు నాయుడు చెబుతాడు. సోనియా గాంధీనే సంతకం పెట్టి వెళ్ళిందంట తిరుపతిలో. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు సంతకం? జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పౌరుడు, ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి. సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ పెడితే పెట్టుకుంటుందేమో. సోనియా గాంధీ అంటే నీకు భయం ఏమో, చిదంబరం కాళ్ళు ఆవిడ కాళ్ళు, ఆవిడ బూట్లు నాకేవు కాబట్టి. సోనియా గాంధీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్న భయమా? కాబట్టి తిరుపతి వెళ్తే సంతకం పెట్టాలి. చంద్రబాబు నాయుడు వాళ్ళమ్మ మొగుడు తిరుపతి గుడి కట్టించినట్టు ఈయన సంతకం పెట్టి ఈయన దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్తారా? ఒక ఆయన చెబుతాడు మేము 151 మంది శాసనసభ్యులు మీటింగ్ పెట్టుకోవాలంట, పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని పిలవాలి ఈయనకి చెప్పాలంట. జగన్ అని పిలవాలా, జగన్ రెడ్డి అని పిలవాలా, జగన్మోహన్ రెడ్డి అని పిలవాలా? నువ్వు కూడా పెట్టుకో, నీ డిపాజిట్లు పోయిన అభ్యర్థులందరితో మీటింగ్ పెట్టుకుని నిన్నేం నీ తండ్రి ఒక పేరు పెట్టాడు కళ్యాణ్ బాబు అని, మీ అన్నయ్య పవన్ కళ్యాణ్ గా మార్చాడు సినిమాల్లోకి రాగానే, నువ్వు అభిమానులు నిన్ను చూసి ఏమిస్తారు, అది పవర్ స్టార్ అని పెట్టారు. నీ యాక్టింగ్ డ్రామా చూసి మా పార్టీ వాళ్ళు పవన్ నాయుడు అని పెట్టారు. నీ దురాభిమానులు ప్యాకేజ్ స్టార్ అని పెట్టారు. నీకు కూడా చాలా పేర్లు ఉన్నాయి కదా, ఈ డిపాజిట్లు పోయిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి పిలిచి 175 మందిని కూర్చోబెట్టి చర్చించి ఏమని పెట్టాలి, నీ పేరు ఏది కరెక్ట్గా ఉంటుంది, నువ్వు చేసేటువంటి పనులకి నువ్వు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినందుకు నీదేది కరెక్ట్గా ఉంటుంది, నువ్వు కూడా ఒక పేరు డిసైడ్ చేసి మాకు పెడితే చెప్తే మేము కూడా ఆ పేరుతోనే పిలుస్తాం. చంద్రబాబు నాయుడు, నీ టైం అయిపోయింది. నువ్వు 1000 జన్మలు ఎత్తినా ముఖ్యమంత్రి అవ్వలేవు, ప్రతిపక్ష నాయకుడు అవ్వలేవు. నువ్వు చేసినటువంటి డ్రామాలు చాలు. వంశీ 4 మాటలు మాట్లాడు కానీ 4 పెచ్చుకొక్కలు అవటం ఇసుకో ఇసుకో అని, ఇవన్నీ ఎప్పుడు ఎప్పటి నుంచి చూడలా? నువ్వు ఇంద్రామల గారికి వెన్నుపోటు పడవచ్చు, ఇందిరాగాంధీకి వెన్నుపోటు పడవచ్చు, నువ్వు పార్టీలు మారవచ్చు, నువ్వు 2 బీహాం ఎత్తికి ఎవడం మారకూడదు, నీ కాళ్ళ దగ్గర కూర్చుని ఉండాలి. దాని ముందు నువ్వు దానికి సమాధానం చెప్పు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మారావు? నీకు 2 బీఫామ్ ఇచ్చి నువ్వు ఒక ప్లాట్ఫామ్ గడివి, 2 బీఫామ్ ఇచ్చి నిన్ను మంత్రం చేసింది ఎంటున్నారా, 2 నీకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి నిన్ను మంత్రం చేశాడు, ఆయనకి ఎందుకు వెన్నుపోటు పడిచి, ఆయన ఎందుకు సస్పెండ్ చేసి ఆయన పదవి ఎందుకు తీసుకున్నావు, ఆయన పార్టీ ఎందుకు? ఈ రెండింటికి ముందు నువ్వు సమాధానం చెప్పు. నీ ఊరకొక్కలు కూడా వచ్చి మొరుగుతున్నారు మైకుల దగ్గర, ఆ ఊరకొక్కలను కూడా దయచేసి మీరు అడగండి, ఈయన ఎందుకు మారాడు 2 నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఆయన దగ్గర పడి ఉండాలి, వంశీకి ఇచ్చాడు కాబట్టి ఈయన దగ్గర పడి ఉండాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇచ్చినటువంటి 23 మందితో లేఖలు రాని సంతకాలు పెట్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి, సైకో బొంగు భోషణం అని చెప్పి నువ్వు నవ్వుకుంటావు, నువ్వు ఆనందపడతావు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉండవు కూడా ఎమ్మెల్యేలను చేర్చుకుంటావు, నీ ఆనందం ఏంటి, నీ సునకానందం ఏంటి? కాబట్టి మీ పార్టీలో ఉన్నటువంటి సంక్షోభాన్ని మీరు మాట్లాడుకోండి, తిట్టుకోండి. మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించో ఇంకో వాళ్ళ గురించో మాట్లాడేటువంటి నైతిక హక్కు కానీ అర్హత కానీ మీకు లేదు.